సరిపోయింది మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటకు రానటువంటి నూర్భాష కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు 20 ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు గిద్దలూరులో ఉన్నటువంటి కాశీం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాశీ మాస్టర్, ఇలా చాలామంది పెద్దలు ఎంతోమంది కూడా ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మలకు రజకులు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోనిచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకుముందు మమ్మల్ని మా కమ్యూనిటీ సంబంధించి కూడా నూర్భాష కమ్యూనిటీని దూదగలు కావచ్చు, లదాఫ్, పింజర్, ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లు అయినప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి విధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఈ దీనిపైన యాక్ట్ అవ్వాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే, తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండా ఏదైతే ఐపీసీ 1860 యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది. ఇది ఈ ఉత్తర్వులు కూడా నిన్న విడుదల చేశారు, దానికి కృతజ్ఞతగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. అందువల్ల హెడ్ క్వార్టర్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే విగ్రహం దగ్గర కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశాము. అయితే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు, ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మా కమ్యూనిటీ వారంతా కూడా ఏదైతే ఈ ఉన్న ప్రధాన 2 సమస్యలు ఉన్నాయి, ఒకటి ఈ అభ్యర్థి వర్స్ అయితే, మరొకటి టీసీ ఇష్యూలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇష్యూ కూడా ఈరోజు బీసీ కమిషన్లో ఉంది, త్వరలో కూడా అది కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా మమ్మల్ని అనేక పార్టీలు ఓటు బ్యాంక్గానే చూసాయి. అలాంటి ఓటు బ్యాంక్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తున్నారనే నేపథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గతంలో 2019 ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీకో ఇతర పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలా. కానీ 2019 తర్వాత జగన్మోహన్ 2019 సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు కానీ ఆయన పాదయాత్రలో తిరిగినటువంటి విధానానికి నచ్చి మేము 2019 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. రేపు రాబోయేటువంటి 2024లో కూడా 175 స్థానాలకి 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచేందుకు మా కమ్యూనిటీ నుంచి కూడా మేము ఓటు వేయటమే కాదు, మా నలుగురితో ఓటు వేయించే విధంగా కూడా మేము ఒక కొత్త స్లోగన్తో వెళ్తున్నాము. జగన్ సాబ్కే సాత్ నూర్భాషంగా హాత, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా మేము మద్దతుగా 175 స్థానాలు గెలిపించే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.